నవ్యాంధ్రకు ఇచ్చిన న్యాయబద్ధమైన చట్టబద్ధమైనటువంటి హామీలు నెరవేర్చడం కేంద్రం బాధ్యత అంటూ ఆలస్యం చేస్తోందంటూ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ధర్మ పోరాట దీక్షకు దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వమే కేంద్రంపైన పోరాటానికి సిద్ధమైంది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులంతా కూడా కదిలి వచ్చాయి. మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోరాట దీక్షలో పాల్గొంటున్నారు. రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. వారు దీక్ష కొనసాగిస్తున్నారు. ముందుగా వారితో మాట్లాడారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఎలా ఉంది అక్కడ స్పందన? మీరు ఏ ప్రాంతంలో చేస్తున్నారు? నేను సర్వేపల్లి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో నేను కూర్చున్నాను. మా మంత్రి నారాయణ గారు నెల్లూరులో ఉన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు దీక్ష చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కేంద్రానికి ఎలాంటి సంకేతాలు, ఎలాంటి హెచ్చరికలు పంపబోతున్నారు ఈ దీక్షల ద్వారా? అంటే కేంద్రం ఈ దేశంలో అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోలో పెట్టి విభజన సమయంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పి అందరు కలిసి ఆమోదించి 4 సంవత్సరాలైన చేయనందువల్ల ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆ సంకేతం వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దశల వారీగా మా పోరాటం మొదలుపెట్టాం. అంటే ఒక రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు ఇక్కడ జరుగుతోంది. ప్రభుత్వమే పోరాటం చేస్తోంది, అంటే రాష్ట్ర ప్రభుత్వము చేస్తోంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీక్ష ద్వారా నిరసన తెలియజేస్తున్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాన్ని ఏ రకంగా చూస్తారు? అనేక సందర్భాల్లో ఆ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం రాష్ట్రాలే తిరగబడిన రోజులు, తమిళనాడు తీసుకోండి, లేకపోతే సాక్షాత్ ప్రధానమంత్రి ఒకనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా యూపీఏ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆయనే యూపీఏకి నిరసనగా దీక్షలు పోరాటాలు చేసిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చట్టబద్ధమైనటువంటి హామీలు ఏవైతే మనకిచ్చారో వాటి హామీలు అనడం కంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి, మనకు రావాల్సినటువంటి హక్కులు, ఈ విషయంలో ప్రశ్నించిన ప్రతిసారి అనేక మార్గాల్లో ప్రశ్నించడం జరిగింది. అది దీక్షలు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, లేకపోతే అవిశ్వాస తీర్మానం కావచ్చు, కేంద్ర మంత్రిమండలి నుంచి బయటకు రావడం కావచ్చు. అనేక సందర్భాల్లో, అనేక మార్గాల్లో నిరసన తెలియజేసినప్పటికీ మోడీకి మౌనం ఒకటే సమాధానంగా కనిపిస్తోంది. ప్రధాని నుంచి మౌనం అనే సమాధానాన్ని ఏ రకంగా చూస్తారు? ఏ విషయంలోనైనా ఇప్పటి వరకు స్పందించారా? మోడీ గారి గురించి అంటే నేనేమంటానంటే ఆయన ఆంధ్రప్రదేశ్ తిరుపతికి వచ్చినప్పుడు, ఢిల్లీ కంటే రాజధాని అన్నప్పుడు, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పినవన్నీ మర్చిపోయే పరిస్థితి మోడీ గారు వచ్చారు. నేనేమి ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే, చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ అడిగితే 1.5 సంవత్సరం 5 నిమిషాలు మాట్లాడేదానికి అపాయింట్మెంట్ ఇవ్వని సందర్భాలు కూడా చూశాం. ఎందుకంటే మోడీ గారు, ఈ దేశ ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ ఏ రాష్ట్రాల మీద పక్షపాతం చూపించడం న్యాయం కాదు. ప్రధానమంత్రిగా అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ అంశంలో తీసుకోండి, బుందేల్ఖండ్ లాంటి బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజీలు అని చెప్పినవి ఎట్ల పోయినాయో, ఢిల్లీ లాంటి రాజధానులు అని చెప్పినవి ఎట్ల పోయినాయో, ఆఖరికి లోటు బడ్జెట్ విషయంలో కానీ, లేక హోదా అనండి, స్టీల్ ఫ్యాక్టరీ అనండి, రైల్వే జోన్ అనండి, ఓడరేవ్ అనండి, దేన్ని చేసేదానికి కూడా మనస్సు అంగీకరించకపోవడం, ముఖ్యమంత్రి గారు 40 నిమిషాలు ప్రాధేయపడిన తర్వాత కనీసం వెంటనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రెస్పాండ్ అయ్యి ఇంపార్టెంట్ మినిస్టర్స్ని పిలిపించుకొని, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేసిపోయినాడు, నిజమే కదా, రాజధాని అయినా ఈ అంశాలన్నింటినీ మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా, ఏం చేయాలో చేయండి అని ఆయన చీఫ్ మినిస్టర్ 3 ఇయర్స్ తర్వాత ఆయన కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఒక్క అంశం కూడా క్లియర్ చేయకుండా పోవటం ఒకటి కాబట్టి వరకు ఆ రోజు జనవరిలో
జనవరిలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో ప్రధానమంత్రి నుంచి అంటే దాదాపు 13 అంశాలు మొత్తం 18 అంశాలు కాకుండా అత్యంత ప్రధానమైన 13 అంశాలతో ఒక నివేదిక ఇచ్చారు. ఆ సమయంలో ప్రధానమంత్రి అన్న మాటలు, ఆంధ్రప్రదేశ్ నాకు చాలా ప్రత్యేకం, నేను ప్రత్యేక దృష్టితో చూస్తాను, మీరు ఎవరు ఏ శాఖ మంత్రిని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉండదు, డైరెక్ట్గా నాకే వచ్చి చెప్పుకోవచ్చు, నేను ప్రత్యేకంగా చూస్తాననే మాట ఆ రోజు ప్రధాని ఇచ్చారు. ఆ మాట మీద కాస్తైనా నిలబడ్డట్లుగా కనిపిస్తోందా? అదే నేను చెప్పేది. మా ఆవేదన ఏంటంటే మీరు రాజకీయాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో కారణం లేకుండా తెలుగుదేశంతో తెగదెంపులు అన్నారు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మేము ఈ దేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వంలో మాకు భాగస్వామి ఇచ్చారు, దాన్ని కూడా వదులుకున్నాము, మాకు బాధ లేదు. ఎన్డీఏలో అయినా ఉన్నాము, ఇప్పుడైనా సహాయం చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడిగారు, అయినా రెస్పాన్స్ రాలేదు. ఆఖరా బడ్జెట్ సమావేశం దాకా ఓపిక పట్టాము. మీరు చెప్పినన్ని చేస్తారని నమ్మాము. ఒక మిత్రపక్షము ప్రీపోల్ అలయన్స్ ఉండే, శివసేన తెలుగుదేశం ఈ రెండే ఈ దేశంలో గుర్తింపు ఉండే పార్టీలు బీజేపీతో ప్రీపోల్ అలయన్స్లో వచ్చినవి. ఆయన కూడా ఆ రెండు పార్టీలకు కూడా న్యాయం చేసే ఆలోచన మోడీ గారు, అమిత్ షా గారు చేయకపోవడం వాళ్ళకే నష్టం అనేది మా ఉద్దేశం. ఏదేమైనా ఈరోజు మేము ప్రత్యక్ష పోరాటానికి దిగాము, రాజీ పడకుండా పోరాడతాము. మిత్రత్వం చేసినా లేదు పోరాటం చేసినా దాంట్లో రెండు రకాలు మాకు ఉండవు. మాకు తెలిసింది ఏదున్నా డైరెక్ట్గా పారదర్శకంగా పోరాటమే, దీంట్లో రాజీ లేదు. ఇప్పుడు నాలుగేళ్లలో అనేక సందర్భాల్లో కలిసారు, అనేక రకాల, ఆ తర్వాత కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా పోరాటాలు చేశారు. ఎక్కడైనా సరే కేంద్రం నుంచి కొంతైనా కదలిక ఉందా? మొదటి నుంచి నాలుగేళ్లలో తీసుకున్నా, ఆ తర్వాత కేంద్రం నుంచి బయట వచ్చినా, ఎన్డీఏ నుంచి బయట వచ్చినా, ఏ స్పందన లేనప్పుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అనుకుంటున్నారు? ఏ స్పందన ఎందుకు లేదనుకుంటున్నారు? స్పందన లేకపోతే ఎందుకు ఆ నిర్లక్ష్యం అనుకుంటున్నారు? మాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పోరాడాం, పోటీ చేశాం కలిసి ఎలక్షన్లో. మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ఇద్దరిని ఓడించేదానికి పోటీ చేసింది వైసీపీ, వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ. జగన్మోహన్ రెడ్డి మీ టైంలో కాదు, యూపీఏ టైంలోనే ఆయన మీద దాదాపు 12 కేసులు బుక్ అయినాయి. అవి కూడా ఏదో స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినాయి కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ. జగన్మోహన్ రెడ్డికి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి 45 మినిట్స్ ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి 3 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఆయనకి మనసు రాలేదంటే అక్కడే మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు అడిగిన వాటన్నిటికీ జవాబు, నేను ఒక్క ప్రశ్న వేశాను మోడీ గారికి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డిని నువ్వు కూర్చోబెట్టుకున్నావు, ఆపోజిషన్ లీడర్ని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, గుజరాత్లో మీకు వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని లేకపోతే హార్దిక్ పటేల్ని మీరు కూర్చోబెట్టుకుని గుజరాత్లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూ ఇచ్చారా? లేదు. గుజరాత్లో కాంగ్రెస్ సమూలంగా వెళ్ళిపోవాలా? ఇక్కడ మాత్రం అకారణంగా వైకాపాని మీరు దగ్గరకు తీస్తుండాలా? మేము చూస్తూ ఉండాలా? అందుకని ఎక్కడో బీజేపీ కేంద్ర నాయకత్వానికి బాబు గారి మీద కోపమా, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే నిర్లక్ష్యమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉండాలి అని చెప్పేసి ఒక నమ్మకమా, ఆయన వస్తే ఆ సీట్లు అయినా వస్తాయిలే మాకననే ఇదే ధీమానా? ఎందుకని ఇంత అంటే, నేను చెప్పేది ఏదో ఒక విభజన చట్టంలో కొన్ని చేసేస్తాం, ఇంపార్టెంట్ నేను చెప్పేది, ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టాము, ఇవన్నీ 11,000 చిల్లర కోట్లకి, ఒక 500-400 కోట్లు ఇచ్చాము 11,000 చిల్లర కోట్లకి, అవి కాదు నేను అనేది. అవి ఎట్లా చేయాలా? అది కూడా మీరు చాలా చాలా ఏదో మొక్కుబడిగా ఒక ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరం 30 కోట్లు, ఈ సంవత్సరం 20 కోట్లు, 1,000 కోట్లు కావాల్సిన దానికి 30 కోట్లు, 20 కోట్లు, ఎన్ని సంవత్సరాలు పడ్డతో తెలియదు. ఇంకా ఏంటంటే మీకు ఏమాత్రం ఏమాత్రం ఒక రకంగా చెప్పాలంటే హార్ష్ వర్డ్స్ వస్తూ ఉండే, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. కనికరం అన్న ఉండుంటే అంటే దక్షిణాది మీద కోపమా, తెలుగోళ్ళ మీద కష్టమా, చంద్రబాబు మీద కష్టమా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారనే నిర్లక్ష్యమా? ఏది చేయకుండా పోవటం ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతున్నా నేను. మేము ఈరోజు ఒక డిసైడ్ చేసుకున్నాం, ఈ పోరాటం రాజీ పడకుండా చేస్తాం.
రైట్ వైసీపీ ఉందనేటటువంటి ధీమా కావచ్చు, లేకపోతే రాష్ట్రం పట్ల అనేక కారణాలతో నిర్లక్ష్యం కావచ్చు మీరు అంటున్నట్టుగా, వాటిపైన కూడా మనం మాట్లాడదాం. అదే సమయంలో ప్రజాధనాన్ని దీక్షల పేరుతో ఖర్చు పెడుతున్నారు, వృధా చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దీక్షలు చేస్తున్నారని బీజేపీ అంటోంది. వీటన్నిటిపైన మనం మాట్లాడుకుంటాం.